हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। सो ई रोज टॉपिक वेटे मन की टीएस दोस्त 2021 की संबंधी इंट्रा वेब ऑप्शन्स रिलीज़ जरिए ऑलरेडी प्रीवियस मैं दी संबंधी एपड़ता रिलीज़ो अपड़े मत अपडेट इच्छा। सो दिन दिंदते मन कामेंट वस्तु। सो एमेंटे मन की इंट्रा वेब ऑप्शन्स रिलीज़ कदा। सो कॉलेज रिपोर्टिंग अनेदा अड़ा। सो नाक मैक्सिमम कॉलेज रिपोर्टिंग अनेवासी एंकंटे मन की ఏదైతే బ్రాంచ్ అనేదైతే మాత్రం చేంజ్ అయ్యింది కదా, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవైతే మాత్రం సో వాళ్ళకి సబ్మిట్ చేయాలి కదా। సో మాక్సిమం మీరైతే మాత్రం ఎవరైనా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి ఉంటే వాళ్ళ దగ్గర కనుక వాళ్ళకి సంబంధించిన ఏదైతే మన కాలేజీకి సంబంధించిన మొబైల్ నెంబర్స్ అనే ఉంటే ఒకసారి అయితే మాత్రం మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయితే చేయండి। సో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయవలసి వస్తుందంటే కనుక మీరైతే మాత్రం కాలేజ్ రిపోర్టింగ్ అనేది అయితే మాత్రం చేయండి, లేదు అంటే మాత్రం అవసరం లేదు। సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా అడుగుతున్నారు। సో అదైతే చూద్దాము। ఫోర్త్ ఫేజ్ గురించి కూడా చాలా మంది అయితే మాత్రం అడగటం జరుగుతుంది। సో ఆల్రెడీ నేను ప్రీవియస్ గానే అప్డేట్ అయితే ఇచ్చాను ఫోర్త్ ఫేజ్ కి సంబంధించింది। సో ఎన్ని సీట్స్ అనేవి వేకెంట్ ఉన్నాయి అనేది కూడా నేను ప్రీవియస్ గానే అప్డేట్ అయితే ఇచ్చాను। సో ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో వీడియోస్ అనేవి ఉంటాయి। సో ఇక్కడ కూడా నేను అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫోర్త్ ఫేజ్ గురించి అయితే మాత్రం। ఇంకా మన ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకో। వన్స్ మన క్యాండిడేట్ లాగిన్ అనేది అయిన తర్వాత అయితే మాత్రం మనకి ఇలా అయితే మాత్రం ఇంటర్ఫేస్ వస్తుంది। సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఏదైతే కోర్స్ అనేది వచ్చిందో, సో యు హావ్ కంగ్రాచులేషన్స్ యు హావ్ గాట్ దిస్ సీట్ అని అయితే మాత్రం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది। సో ఇక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది అయితే మాత్రం డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది। నెక్స్ట్ మనకి కాలేజ్ కన్ఫర్మేషన్ అనేది కూడా మనకు ఒక లెటర్ అనేది అయితే డౌన్లోడ్ అవుతుంది। సో మనకి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉంటాయి అనేది అయితే చూద్దాము। సో వన్స్ మనం అలాట్మెంట్ ఆర్డర్ మీద కనుక క్లిక్ చేసిన తర్వాత అయితే మాత్రం మనకి ఇక్కడ ఇలా అయితే ఓపెన్ అవుతుంది। సో ఇక్కడైతే మాత్రం మన టోటల్ డీటెయిల్స్ అనేవి అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తారు, కాలేజ్ నేమ్, తర్వాత కాలేజ్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడైతే ఉంది కదా। సో మీరైతే మాత్రం ఒకసారి కాంటాక్ట్ చేసి అయితే మాత్రం మేము సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలా అనేది అయితే మాత్రం ఒకసారి అయితే వాళ్ళని కాంటాక్ట్ అయితే చేయండి। నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఏదైతే యూనివర్సిటీ నేము, తర్వాత కోర్స్ ఇయర్స్, తర్వాత మనకి ఏదైతే ఫీ స్ట్రక్చర్ అనేది అయితే మాత్రం ఎక్కడైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది। సో ఫోర్త్ ఫేజ్ ఉంటుందా లేదా అనేది అయితే మాత్రం చాలామంది అడుగుతున్నారు। సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ ప్రీవియస్గానే ఇచ్చాను, సో ఒకసారి అయితే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి। నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఫోర్త్ ఫేజ్ అనేది ఉంటుందా అంటే మనకి ప్రీవియస్గా ఇచ్చిన అప్డేట్ ఏంటంటే మనకి టీఎస్ గవర్నమెంట్ వాళ్ళు అయితే మాత్రం మనకి టోటల్గా ఫోర్ ల్యాక్స్ ఆఫ్ సీట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు టీఎస్ దోస్తుంది అనేది। సో దాంట్లో మనకు ఓన్లీ టూ ల్యాక్స్ సీట్స్ అనేవి అయితే మాత్రం మనకి కంప్లీట్ అయితే అయ్యాయి। సో కాలేజ్ రిపోర్టింగ్ అనేది కూడా చేశారు, రిమైనింగ్ 2 లాక్స్ అనేవి అయితే మాత్రం మిగిలిపోయాయని చెప్పారు। సో మ్యాక్సిమం ఏదైతే మిగిలిపోయిన సీట్స్ అనేవి ఫోర్త్ ఫేజ్ కింద ఇచ్చి అయితే మాత్రం మనకి ఫిల్ అనేది అయితే మాత్రం చేయాలని వాళ్ళైతే అనుకుంటున్నారు। సో మ్యాక్సిమం అయితే మాత్రం మనకి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏదైతే న్యూస్ ఆర్టికల్లో కానీ మనకి న్యూస్లో కూడా ప్రొవైడ్ చేశారో, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ప్రీవియస్గానే పోస్ట్ చేయడం అయితే జరిగింది। సో ఇక్కడ కూడా మీరైతే మాత్రం క్లారిఫికేషన్ వచ్చింది కదా, సో మ్యాక్సిమం ఉండొచ్చు, సో ఎందుకంటే 2 లాక్స్ ఆఫ్ సీట్స్ అనేవి మిగిలిపోయాయి కదా, సో అవి అయితే మాత్రం కంప్లీట్ చేయడం కోసం వాళ్ళైతే మాత్రం మనకి ఫోర్త్ ఫేజ్ అనేది కండక్ట్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను। సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు మనకి ఫోర్త్ ఫేజ్కి సంబంధించిన డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే మనకి ఫోర్త్ ఫేజ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా చూద్దాము। ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। వన్స్ మీరు రెస్పెక్ట్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ అప్డేట్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది, ఏదైతే రిజల్ట్స్కి సంబంధించిన, టైం టేబుల్కి సంబంధించిన, లేదా అఫీషియల్ సర్క్యులర్స్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది। ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।